హాయ్ అండి, ఎలాగున్నారు? మొత్తానికి అయితే మా ఊర్లో ఏరిపోయాలి, వర్షం దంచి కొడుతుంది చూడండి. నేనేం వడగల్లు ఇంకా పడతా ఉంటే ఏరుకుంటా ఉన్నామాట, ఒకసారి తిని టేస్ట్ చేద్దామని. మా నాన్న వర్తా ఉన్నాడు లోనకు రామని, అయినప్పటికీ ఇంకా ఈ మాట వినకుండా వడగల్లు ఏరుతా ఉన్నాను. గైస్ గైస్ ముక్కలు నిందు తడుతున్నానంటే ఇంకా మొక్కజొన్న మొత్తం ఎగేసి ఇంకా వచ్చామన్నమాట మళ్ళీ ఇంటికి. వచ్చి ఎగండి వడగల్లో, చూసారా ఇక తెల్లగా ఉండే బలం తినబుద్ది అయింది. అప్పుడు తిన్నాను, తిన్నాక మా నాన్నలు అరిచారు. ఇంకా మా ఊరు మాడతారు చూడండి. సరే అండి, నేను మొన్న జ్వరం తగిలింది తెలుద్దాం మా నాన్న. మొత్తాన్ని ఎండు తింది, ఇంతగా ఎండు తరిచిందండి. మన మొక్కని మొక్కన జాగ్రత్త చేసేస్తే మా ఇప్పుడు పర్వాలేసి ఇంకా ఎట్టనో పడద వేసి నన్ను చూపిరా అర్థిస్తే మొత్తానికి పర్దాలు వేసినాక వర్షం పడింది ఏమి దేవాల, లేకపోతే కనీసం ఒక 70 సరుకుందా మర్చిపోయేవాళ్ళమే. మొత్తానికి పర్దాలు వేసాం, వాన పర్దాలు వేసాం, చాలా 4-5 లేర్లు వేసామాట. మా వయసు ఉన్నాడు వర్షానికి, మొత్తానికి వర్షం దంచు కొడుతుంది అన్నమాట. ఇంత వడగల్ని పడ్డా, ఇప్పుడే వడగల్ని పడతా తిందాం అనుకుంటే చాలా చల్లగా ఉండి ఇంత కూడా తిన్నాను. పిల్లలు అయితే తింటా ఉన్నారు, రేకులు కింద ఉన్నారు పిల్లలు. బండి కూడా అక్కడ పెట్టచ్చు అనమాట. రాజయం పుట్టమ్మాయి అక్కడ ఉన్నారు. సరే అండి, మొత్తానికి ఇది చలికి చికెన్ తెచ్చుకుంటే బలం ఉండదు, కానీ ఇప్పుడు ఎవరు తెచ్చుకుంటాం, తెచ్చుకునే అవకాశం లేదన్నమాట. వర్షం దుమ్ము దుమ్ము కుడుతూ ఉంది కదా. సరేనండి, మొత్తానికి అయితే ఇంకా వర్షం దంచి కొడతా ఉంది. ఇంకా గంట అయినప్పటికీ ఇంకా వర్షం తగ్గలేదు, ఇంకా అదే మూమెంట్తో కొడతా ఉంది. ఇంకా వడగళ్ళు మాత్రం తగ్గినాయి, వడగళ్ళు మాత్రం అసలు పూర్తి పడట్లేదు, ఇంకా మామూలుగానే ఉంది. వర్షం మాత్రం తగ్గకుండా పడతానే ఉంది. ఇంతగా ఇంకా మొక్కదానికి కనపడుతుంది చూసారా, పచ్చగా ఎర్రగా. ఇంకా ఎంత ఎగేసి వచ్చాము, ఇంకా చొక్కోడు నీరు బాగుంటున్నాము. మరి పొద్దున్న చూస్తే అది ఎలా ఉండితో రేపు పొద్దున్న చూడాలి. సరే అండి, మొత్తానికి ఎటకేళ్ళకి వర్షం తగ్గేట్లేదు, చలి కూడా ఎక్కువ పడతా ఉంది. ఇంకా ఈ వర్షానికి ఇంకా చికెన్ తెచ్చుకొని చికెన్ పకోడీ చేసుకుంటే తింటుంటే అబ్బా సూపర్ ఉండిద్ది. చికెన్ పకోడీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.